మంచిది, దీపం వెలిగించే కార్యక్రమం. మా అందరికి కూడా పళ్ళు తాగబెట్టి దుంపలు ఆకులు వేసి ఇచ్చేవాళ్ళండి. అలాగే మేము కూడా మా చిన్నతనంలో తాగి తిని నారదుంపలు అలా తిని పెరిగామండి. మా కుటుంబంలో అయితే బడెలు నారదుంపలు ఇలా అడవికి వెళ్ళి దుంపలు తీసుకొచ్చి మా నాన్న చెట్టుకు వెళ్తే ఒక 5 లీటర్ల పళ్ళు తీసుకొస్తే దానితో పాటు మా అమ్మ కనీసం వాళ్ళు వాళ్ళ పంటలు ప్రజలు పండించుకున్న పంటలతో పాటు అట్టికే మమత ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈరోజు లయ సంస్థ వారు జీవ వైవిధ్య ప్రదర్శన అనేటువంటిది వైరాంబరం మండలం కుమ్మరపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూరగాయలు కానీ అలాగే చిరుధాన్యాలు ఇక ధాన్య పంటలు కూరగాయలు ఇవన్నీ కూడా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దుంపలు కూడా ఎక్కువ రకాలైనటువంటివి ప్రదర్శన చేయడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఆధునిక వ్యవసాయం పద్ధతులను కనుక చూసుకున్నట్లయితే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మంగళాలన్నీ కూడా మనము చాలా రకాలని అంతరించుకోవడం జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా చూసిన తర్వాత అంటే పూర్వం నుంచి వస్తున్నటువంటి పండించినటువంటి రకాలు ధాన్యపు గింజలు అవనివ్వండి, చిరుధాన్యాలు అలాగే కూరగాయలు దుంప పంటలు ఇవన్నీ కూడా ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రోత్సహిస్తున్న లయ సంస్థ వారికి అంటే రైతుల్ని ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా రైతుల్ని ప్రోత్సహిస్తూ వివిధ శిక్షణ కార్యక్రమాల ద్వారా కానీ ప్రదర్శన క్షేత్రాల ద్వారా కానీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి లయ సంస్థ వారు చేస్తున్న కృషి చాలా అభినందనీయము. ఇదే విధంగా మనము ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ మనం కొత్త వంగడాలతో పాటుగా మనకు పూర్వం నుంచే వస్తున్నటువంటి రకాలను కూడా కాపాడుకున్నట్లయితే చాలా మన దేశం ఇంకా మాది రంపచోడవరం మండలం అండి. ఆకూరు పంచాయతీ, పంచాయతీ తీరున్న యార్లమాడి గ్రామం. గ్రామంలోని క్రాప్ హౌస్ తోటి నేను చుగ్గురెడ్డి ముర్ల. ఇప్పుడు అడవిలో మా పెద్దలు జొన్న పంట వేసేవారండి. పంట జొన్న, సామ, కొర్ర, బొంత, కన్నసామ, పెద్దసామ ఇవి అన్నం తినే గింజలు. తర్వాత అపరాలు కందులు, అలసందలు, తీవిరేలు, దరగొండకాయలు ఇవి పప్పు దినుసుల్లో వస్తాయి. ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడిన పంట, వేసిన పంట తినడం వల్ల ప్రతి వాడికి కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, బలహీనత ఇది ఇప్పుడు జరుగుతుంది. అప్పుడేమో మందు లేని పంట తిన్నారు కాబట్టి ఇప్పటికీ కొంతమంది ముసలి వాళ్ళు కుర్రో టైపు నడుతున్నారు, ఇటు అటు తిరగగలుగుతున్నారు కూడండి. మాది వైరారం మండలం అండి, కోట పంచాయతీ పుట్టపల్లి గ్రామం. మాది నా పేరు నయని ఆదిరెడ్డి. మా తండ్రి ముత్తాత నుండి మాకు కొండపూడే చేసుకొని జీవిస్తామండి. మాకు భూమి గట్ట అంటే పొలం గట్ట లేదు. మేము ప్రతి పంట కూడా కొండసేను నుండి తీసుకుంటాము. ఆ కొండసేనులో జొన్న, సామలు, కుర్రలు, బొంతలు, ఇంకా సోడ్లు కూడా పండించుకుంటాము. అవి ఎక్కువగా పండితే మేము బయటకు అమ్ముకుంటాం. తినడానికి ఉంచుకోగా మిగతా పంట అంతా బయటకు అమ్ముకుంటాము. తినడానికి ఉంచుకునేది కాకుండా అలాగే అపరాల్లో కందులు, అలసంద, ఇంకా దామలు, ఇంకా శ్రీరంకాయలు అని అంటారండి, అవి కూడా ఇంకా కొండసేలలోనే పండించుకొని తింటాము మేము పప్పు దినుసుల్లోని. అలాగే మేము మిరప, పసుపు, దుంప జాతుల్లో సేమ, పసుపు కూడా వేస్తుంటాము. అదే కొండసేనులోనే పండిస్తామండి మేము. ఇంకా దీనివల్ల మాకు ఆరోగ్యకరమైన తిండి కొంతవరకు ఇంకా మేము అనుభవిస్తున్నామండి. మా తండ్రులు కూడా ఇదే పంట పండించేవాళ్ళు, వాళ్ళ ఆహారం కూడా ఇదే తినేవాళ్ళు. ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడకం కొంతమంది చాలామంది రైతులు ఇంకా డబ్బుకు విలువ చూసి మరి డబ్బు పంట పండించడానికి ఇది అవుతున్నారు. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మన తిండి మొత్తం రసాయనిక ఎరువులతో కలిసి మిక్సింగ్ అవుతుంది కాబట్టి మనకు అన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించిన రోగాలు వస్తున్నాయి. అవి చాలా ఇబ్బందికరంగా పెడుతున్నాయి. దీనివల్ల మళ్ళీ
మనం అందరం పునరుద్ధరించాలని, చిరుధాన్యాలు పండించాలని, పిండి అంతే మందులు వాడకుండా మనం పంటలు పండించి ఆరోగ్యకరమైన తిండి మనం తినాలని మళ్ళీ కోరుకుంటున్నామండి. నా పేరు కడప భీమనాయుడు. మా ఊరు ఉరుగొండ, పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా. అలాగే మేము ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖున ఈ యొక్క గుమరిపాలెం గ్రామంలో 17వ సేంద్రియ వ్యవస్థ ఆర్గానిక్ మేళా జరిపించడం జరిగింది. ఈ యొక్క ఆర్గానిక్ మేళాలో సుమారుగా దాదాపు ఏజెన్స్ గిరిజన ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో గిరిజన రైతులు పండించేటటువంటి అన్ని చిరుధాన్యాలతో పాటు పప్పు ధాన్యాలు, అలాగే ఆహార పంటలైన వరి, అలాగే గోధుమ మొదలగు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, అలాగే దుంప జాతులకు సంబంధించి, అలాగే చిక్కుళ్ళు, అలాగే నూనె జాతులకు సంబంధించి వలసలు, ఇలా మొదలగినటువంటి ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో ప్రతి పండించే అన్ని సుమారుగా అన్ని రకాలైనటువంటి వాణిజ్య పంటలతో పాటు ఆహార పంటలు, అలాగే నూనె పంటలు, వివిధ కార్యక్రమాలతో చక్కగా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ సదస్సు ఈ రైతులందరినీ అవగాహన పరుస్తూ ఒక ఎగ్జిబిషన్లో అన్ని రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను అందరినీ సందర్శించేటట్టు ఏర్పాటు చేసి చాలా చక్కగా ఈ క్రమాన్ని ముగించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈ